మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, దుబాయ్లో క్లాస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చినందుకు. చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు, నేను కూడా కొన్ని విన్నాను, చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైం మనం ఆడవాళ్ళకు సంబంధించి చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం. నేను అదే పనిగా కొన్ని కామెంట్స్ చూశాను సార్, పిసినర్తనం చేయొద్దని, గట్టి గట్టిగా అరవద్దని, నెగిటివ్ చాంటింగ్ అనుకోకుండా తెలియకుండా అన్కాన్షియస్గా మనమే చేస్తూ ఉంటామని. ఇలా తెలియకుండా ఆడవాళ్ళు రెగ్యులర్ లైఫ్కి సంబంధించి చాలా చేస్తూ ఉంటుంటాం. దానివల్ల మనీ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, పర్సనల్గా మన ఆలోచనలు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంటుంది. ఆడవాళ్ళు ఇంకా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? డబ్బు రావాలంటే ఇంకేం చేయాలి? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. గట్టిగా రోడం మానేయాలి ఫస్ట్. ఇంట్లో గట్టిగా రోడాలనే మానేయాలి. ఎలా చెప్పాలంటే ఓ సాగదీస్తూ చెప్పద్దు. రెండోది ఏంటంటే ఆ ఎంత పెద్ద చెప్పే వాక్యాన్ని చిన్నగా చేసుకొని మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక పిల్లాడు ఉన్నాడు, మాటిమాటి గట్టిగా తలపేస్తున్నాడు. ఇప్పుడు మీరైతే ఏం చెప్తారు, అరే గట్టిగా ఎగిరా తలపని అంటామా లేదా? అంటాం. ఆ గట్టిగా ఎగిరా తలపనప్పుడు వాడు మైండ్లో గట్టిగా అనేది ఫిక్స్ అయిపోతుంది, అర్థమైంది? కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా వాడు టక్కిమనేసి గుర్రమని పరిగెడతాడు వాడు, అవునా కదా? అంటే అది ఎంత గట్టిగా వేస్తాడో అంతకంటే గట్టిగా అరుస్తారు మేడం. ఇప్పుడు దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు, నాన్న తలుపు మెల్లిగా వేయు వెళ్ళేప్పుడు. ఆ గట్టిగా అనేది వాడు మైండ్ నుంచి వెళ్ళిపోతుంది, మెల్లిగా అనేది వాడు మైండ్లో ఉండి అప్పుడు నీట్గా మెల్లగా వేసేసి మీరు అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అలా చిన్న చిన్న వాక్యాలని మనం మార్చుకోవాలి. మనకేం కావాలి, ఎలా కావాలి, వాటిని మీరే వీలైనంత మటుకి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఏంటంటే ఉదయం లేచి నుంచి పడుకునే వరకు పిల్లల గురించి ఆలోచించడం, భర్త గురించి ఆలోచించడం, ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఫైనాన్షియల్ గురించి ఆలోచించడం మీరు తెస్తారా తెరా తర్వాత సంగతి. కాకపోతే ఇవన్నీ మీకెందుకు స్ట్రెస్? బాధ్యతలు వహించండి, ప్రేమలు పెంచుకోకండి. ఆ తల్లి ప్రేమ ఉండద్దా? అవన్నీ వేరే, నేను గతంలో చెప్పాను. ఎందుకంటే అవన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి తర్వాత మనం తర్వాత ఎపిసోడ్లో తర్వాత చెప్పుకుంటాం. మనం నిజమైన స్వచ్ఛమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ, అసూయ, ఈర్ష, ద్వేషం ఇవన్నీ ముదురు మన నుంచి దూరం అయిపోవాలి. అయిపోయిన తర్వాత అప్పుడు స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉద్భవిస్తుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థం కాదు సబ్జెక్ట్. ఇప్పుడు ఏమొచ్చారే ప్రేమ ఉండొద్దు అంటాడు ఆయన, జాలీకరణ దయ్యం ఉండొద్దు అంటున్నాడు. డబ్బు విషయంలో ఉండదు, ఓకే? 100 పట్ల మనం బాధ్యత మాత్రం వహిస్తాం, ఓకేనా? అలాంటప్పుడే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఇంకేం చేయాలి? ముఖ్యంగా ఏంటంటే మనకు సెంటిమెంట్లు ఎక్కువ కదా, చెల్లి వచ్చేస్తుంది, ఏడ్చేస్తుంది, అక్క నా పరిస్థితి అని పొద్దాకా దాని దరిద్రాలన్నీ వింటాం మనం, అర్థమైంది? నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు మంచి కోటేశ్వరరావు, మంచి భర్త దొరికాడు, నీ ఫ్యామిలీ బాగుంది, అక్కనే సెంటిమెంట్తో వస్తుంది. వచ్చేసి వీళ్ళిద్దరే కదా చిన్నప్పటి నుంచి, అనుకోకుండా వాళ్ళ పరిస్థితి బాగాలేదు, ఏదో లాస్ అయింది లేకపోతే ఏమైంది, ఆ పొద్దాకా అవి చెప్తా ఉన్న కొద్ది మీరు వింటూ ఉంటారు, ఓకేనా? విన్నప్పుడు ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అవే తీసుకుంటుంది. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, నువ్వు తప్ప ఇంకెవరు లేక అనేది హెల్ప్ చేయాలనిపిస్తుంది, ఓకేనా? అట్లా చాలామంది నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిన వాళ్ళు, ఎక్కడో డబ్బులు ఇచ్చిపించడం కానీ ఏదో చేయడం కానీ, ఏదో చేసేసి మళ్ళీ మోసపోవడం, సొంత చెల్లి అడగలేదు, ఆయన భర్తకు చెప్పలేదు, ఎందుకంటే భర్తకు తెలియకుండా ఇప్పించింది, అట్లా కూడా చేస్తారు సార్. ఇవి ఈ క్రైసిస్లో ఇరుక్కోవద్దు మా, ఎక్కడ కూడా ఇరుక్కోవద్దు. ఎందుకంటే ఎవరు భాగ్యాన్ని ఎవరు పంచుకోలేరు, ఎవరి భాగ్యాన్ని ఎవరు లాక్కోలేరు, ఎవరి దరిద్రాన్ని ఎవరు పంచుకోలేరు. నీ భాగ్యం నీదే, అవి నువ్వు ఎందుకు పంచుకుంటావు? వాల్మీకి మహర్షికి నారదుడు అన్నాడు కదా, మహాపాపాలు చేస్తున్నావయ్యా నువ్వు, అంటే నా భార్య పిల్లలు లేరా పంచుకోవడానికి అన్నాడు ఆయన. ఒకసారి అడిగిరా అన్నాడు ఆయన. వెళ్ళిన తర్వాత భార్య పిల్లలకి అడిగాడు, ఫస్ట్ ఏరా మా బాబా పాపాలు చేశానంటే మరి మీరు ఏమైనా పంచుకుంటారంటే ఎవడని పుణ్యం పంచుకుంటే పాపం పంచుకుంటాం అన్నాడు. తర్వాత మళ్ళీ భార్యకు అడిగాడు, దాంట్లో ఇష్టమైన భార్యకు అడిగాడు. వాళ్ళు అన్నారు, మేము మీరేమైనా చేస్తే పుణ్యం మాకు వస్తుంది కానీ పాపం రాదు కదా, శాస్త్రం చెప్తుంది కదా, మేము ఎలా పంచుకోవాలి? అప్పుడు ఆయన ఒక్కొక్కసారి తల పాడైపోయి మళ్ళీ ఏమంటే, అయ్యా ఇది పరిస్థితి మీరు చెప్పిందే కరెక్ట్, ఎవరు కూడా పాపం పంచుకోలేనంట, నేనేం చేయాలన్నాడు. రాము రాము అన్నాడు ఆయన, కనరాలేదు పాపం. ఆ మర్రి చెట్టు కింద ఈ మర్రి చెట్టు మధ్యలో కూర్చోబెట్టేసి ఆ మర్రి ఈ మర్రు అని అన్నాడు. ఆ మర్రి ఈ మర్రి రామరామయ్య అలా ఆయన జన్మని ధన్మని చేసుకున్నాడు. కాబట్టి ఎవరి సమస్యలతో నీకేం అవసరం లేదు, ఎవరి సమస్యలు నువ్వు పట్టించుకోవద్దు. మన సబ్జెక్ట్లో ఆడవాళ్ళ విషయంలో చాలా చూసాను, చాలామందికి ఏంటంటే ఒక సెంటిమెంట్ ప్రేమ, ప్రతి పక్క వాళ్ళు ఏదో కొద్దిగా పరిచయం అయినారా పనికిరని అని చెప్తారు.
చెప్పేదనే ఇక వాళ్ళ సమస్యలన్నీ వీళ్ళకే, వాళ్ళ సంచుకుంటే పర్లేదు. ఇంటికి వచ్చినాక భర్తతో కూడా వాడిని చెప్తారు మీకేం అవసరం. మన సబ్జెక్ట్లో మౌనం వహించాలి, ఎవరితో మాట్లాడద్దు, ఎవరి సమస్యలని మనం తెలుసుకోవద్దు. ఓకే, మన సమస్యలని వాళ్ళకి చెప్పద్దు. మన సబ్జెక్ట్లో ఉన్నాయి రెండు. కానీ మనకేంటంటే ఎక్కువ ఏముంటుందంటే జాలి అనేది మన మీద చూపించాలి. 80 వాళ్ళు జాలి అనేది చూపించాలి. చూపిస్తే మనం ఫీల్ అయిపోతాం. అందుకని చెప్పేసి మన సమస్యలు కానీ లేకపోతే మన ఇంట్లో జరిగిన విషయాలు అన్ని పక్కాలకు చెప్తాం మనం. అర్థమైంది? వాళ్ళు కొద్దిగా కదిలిస్తే అన్నీ చెప్పేస్తాం మనం. చెప్పగల ఏమైనా చెప్పాలనుకుంటే మంచి చెప్పండి, మంచి చెప్పండి. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే మీ అత్తమ్మ కొంచెం స్ట్రిక్ట్గా చేసింది, మీరు ఆ మీద చాడీలు చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఏదైతే చెప్తున్నారో చాడీలు ఆ వాపిర్మిషన్ కింద మారిపోతాయి. మారిపోయి ఆమె మంచిది కూడా మీరు ఏదైతే చెప్తున్నారో అలా తయారైపోతుంది. కూడలు మీరు చెప్తున్నారు సేమ్ యాస్టిగా, అమ్మాయి మంచిదే, ఏదో చిన్న తెలుసుకోవడంలో కొద్దిగా పొరపాటు జరిగింది, మీరు కంప్లైంట్ చేశారు అమ్మాయి మీద, అయిపోయింది, ఆ అమ్మాయి అలాగే తయారవుతుంది. అంటే 80 వాళ్ళు అలా తయారు కావడానికి కారణం మీ అఫర్మేషనే. అర్థమవుతుందా? ఇప్పుడు మీ అబ్బాయి చదవట్లేదు, పక్కన అమ్మాయి బాగా చదువుతుంది, మార్కులు మంచిగా వచ్చినాయి, ఎమ్మడం వల్ల మనం కొడతాము తిడతాము ఏదో చేస్తాను. పొరపాటున పక్క పిల్లలతో మీ పిల్లల్ని పోల్చకండి. అర్థమైంది? ఎందుకంటే ఆ అమ్మాయి చేరిన స్థాయికి అబ్బాయి చేరకపోవచ్చు, అబ్బాయి చేరిన స్థాయికి అమ్మాయి చేరకపోవచ్చు. వీళ్ళు పిల్లలు గత జన్మలో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైతే నింపుకొని వచ్చారో ఈ జన్మలో అదే తయారవుతారు. అర్థమైంది? కాబట్టి ఈ చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా నేను చెప్పిన ఇవన్నీ వీటన్నిటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నేను చెప్పినట్టుగా చేయండి. ఫస్ట్ పాయింట్ మీ గురించి ఎవరికి చెప్పకండి, ఎందుకంటే మీ సమస్యలు కూడా తీర్చాడు. మీ భర్తనే తీర్చాలి, మీ మామయ్యనో లేక అత్తమ్మనో మీరే చర్చించుకోవాలి, మీరే తీర్చుకోవాలి. ఓకేనా? 80 వాళ్ళ సమస్యలు అడగకండి. ఓకేనా? వాళ్ళు చెప్పినా సరే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి, నాకు కొంచెం పనుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే, 4 ఆడవాళ్ళకి వచ్చుంటే ఏదో వాళ్ళ సమస్యలే మాట్లాడుకుంటారు కదా. ఈ మన డబ్బు అనే విషయంలో ఏది మనం వినొద్దు నెగటివ్. ఓకేనా? ఒకవేళ పాజిటివ్ మాట్లాడి, నాకు ఎక్కడ కొన్నావు బాగుంది, ఎంతకు కొన్నావు ఇది బాగుంది, ఇంకా దీంట్లో ఏమేమి డిజైన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సంపద గురించి మాట్లాడండి, డబ్బు గురించి మాట్లాడండి, ఐశ్వర్యం గురించి మాట్లాడండి. మీ ఆయన ఏదో కొనిస్తాను ఇంకా కొనియలేదు, దాన్ని అఫర్మేషన్ చేయండి. అఫర్మేషన్ చేయాలన్నప్పుడు ఆయనకు డబ్బులు రావాలని అఫర్మేషన్ చేయండి. ఒక చిన్న మాట ఎవరన్నా మీ ఆయన అనగానే ఆయన మీద మనం ఎన్నో కాంప్లైంట్ చేస్తాం మనం. ఓకేనా? మీరు తప్ప ఇంకెవరన్నా ఉన్నారా మీ మధ్యలో? ఇంకెవరు లేరు కదా. ఇప్పుడు ఆయన మంచిని కోరండి, ఆయన దగ్గర డబ్బులు రావాలని కోరండి, ఆయన గొప్ప గొప్ప వ్యాపారాలు చేయాలని కోరండి. అవన్నీ అఫర్మేషన్గా మారి ఆయన జీవితంలో చాలా మార్పు వస్తుంది, వచ్చి మీకు అన్నీ సమకూరుస్తాడు. ఆయన మనం ఏం చేస్తాం, చేసిండులే ఇప్పటిదాకా చేసిండు, ఆ ఉన్నాయి కూడా అమ్ముకున్నాడు, ఇట్లాంటి కంప్లైంట్ చేస్తాం మనం. అది ఎందుకు జరిగింది? నిరంతరం మీరు నిరుత్సాహంలో ఉండి ఆయనను మనం ఎప్పుడు మనం ఏదో అనడం వల్ల అది అఫర్మేషన్గా మారి ఆయన జీవితంలో ఎదుగుదల లేకుండా పోయింది. నేను ఇంతకుముందు మన వీడియోలో నాగరాజు గారితో చెప్పినప్పుడు ఒక వీడియో చేశాను. బాగా డబ్బున్న అబ్బాయి ఉన్నాడు, ఆ బాగా డబ్బున్న అబ్బాయి పెళ్లి చేసుకొని ఒక 5-6 నెలలు ఒక 7 ఎలా లాస్ అయిపోతాడు. ఓకేనా? డబ్బు లేని అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకొని ఒక 6 7 ఎలా అప్పులో పాలైపోతాడు. అతను ఇతని దగ్గరనే డబ్బు లేదు అప్పులో పాలైనాడు, అతని దగ్గర డబ్బు ఉంది కదా ఎందుకైనాడు. అది దాని మీద వీడియో చేశాను, అది మీరు చూడండి, ప్రేక్షకులకు చెప్తున్నా చూడండి. అంటే మనం ఏం చేయాలంటే మనం మాత్రం మన ఇంట్లో మన ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు కూడా ఎవరి గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడదు. ఓకేనా? భర్త గురించి భార్య నెగిటివ్ మాట్లాడదు, భార్య గురించి భర్త నెగిటివ్ మాట్లాడదు, వీలైనంత మటుకు పాజిటివ్ మాట్లాడాలి. ఇప్పుడు 80 వాడికి అవకాశం ఉండదు కదా మనకి. ఏళ్ళ మీ ఆయన మంచి మంచిగా చెప్పండి, రోజు వచ్చి తాగుతాడు అవన్నీ మీకు సంబంధం లేదాడు. ఓకేనా? మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు ఏమైతే అది అఫర్మేషన్గా మారి మీకు అన్నీ బాగా మారిపోతాయి. ఓకేనా? ఇలా ఒకటి 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 మార్చుకోండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో డబ్బు గురించి చెప్పాను. ఓకే, డబ్బు ఎలా వస్తుంది, దానికి సంబంధించినటువంటి వాక్యాలు మనం ఎలా చెప్పాలని చెప్పాను. ఇక్కడికి వచ్చేసరికంటే ముందు మీ జీవితాన్ని మార్చుకోవాలి. అంటే మీ చుట్టుపక్కల పరిసరాలు కానీ మీ జీవితం మీరు మార్చుకుంటే కానీ అవన్నీ రావు. అర్థమైందా? స్టార్టింగ్లో మనం ఇవన్నీ చెప్పినాం అనుకో, ఇలా ఎవరైనా చెప్తారు అనుకుంటారు. అందుకని చెప్తున్నాను, మన సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు ఒకటి 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 స్టెప్ బై స్టెప్ మార్చుకొని మీ యాటిట్యూడ్ని మార్చుకొని మెల్లిగా సబ్జెక్ట్లోకి రండి. కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను, పాత వాళ్ళకి అలవాటైపోయింది, బాగా సంపాదిస్తున్నారు. మనం ఎన్నో మనం అచీవ్మెంట్స్ చూస్తూ ఉన్నాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టాం, మన వీడియోలో కూడా పెట్టాం. కాబట్టి నేను చెప్పినట్టు చేసుకోండి. మీరు అందరూ కూడా కోటీశ్వరులు కావాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళం సెంటిమెంట్స్ జాలి
ఈ రెండింటి దగ్గరే ఆగిపోతాం, అక్కడే జీవితాలు ఆగిపోతూ ఉంటుంటాయి. ఇదే గొప్ప ఏమో అని ఫీల్ అవుతూ ఉంటుంటాం. బట్ అదే అవాయిడ్ చేయాలన్న పాయింట్ చాలామందికి తట్టదు. మళ్ళీ అది లేకపోతే ఎట్లా, అది ఉండాలి. అది స్వచ్ఛంగా మీ లోపల నుంచి తర్వాత ఉద్భవిస్తుంది. సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళిన తర్వాత, మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎప్పటిదాకా మనం ప్రదర్శించింది అది స్వచ్ఛమైన ప్రేమ కాదు. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని కాదు, బయట వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు, మొక్కల్ని ప్రేమిస్తారు, అర్థమైన జంతువులను ప్రేమిస్తారు. మీకు తెలియకుండా అనంతమైన ప్రేమ మీ లోపల నుంచి ఉద్భవిస్తుంది, మీరు స్ప్రెడ్ చేయగలుగుతారు.